హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనూస్ వంటలు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రొకొలితో ఫ్రై తయారు విధానం చూద్దామండి. ఫ్రై రైస్ రోటీలోకి చాలా బాగుంటుందండి, అలాగే రసం సాంబార్ లాంటి వాటికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీడియం సైజు బ్రొకొలిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాడలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇది సుమారుగా 400 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇందులో అర స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచుకోవడం వల్ల ఈ బ్రోకలీ ముక్కలు కొంచెం మెత్తగా అవుతాయండి, ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ ఫ్లోరైడ్స్ అన్నిటిని కూడా ఏదైనా రంధ్రాల గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి బాణీల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకొని అందులోనే 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా వేడినీళ్ళలో వేసి తీసి పెట్టుకున్న బ్రోకొలీ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద బ్రోకొలీ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బ్రోకొలీ పీసెస్ వేడినీళ్ళలో ఆల్రెడీ సగం వరకు ఉడుకుంటాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. 10-12 నిమిషాలకి ఇలా బ్రోకొలీ పీసెస్ మెత్తగా అయి ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1½ స్పూన్ కారం, కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఎండుకొబ్బరి పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన శనగపప్పుని 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వాటిని పొడి చేసుకుని వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్లో మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసుకునేటప్పటికి బ్రొకొలీ పీసెస్కి ఈ మసాలాల ఫ్లేవర్ అంతా పట్టి టేస్ట్ బాగుంటుందండి. బ్రోకోలీ ఫ్రై రెడీ అండి. ఇష్టమైన వాళ్ళు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ రైస్లోకే కాదండి, రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే సాంబార్ రసం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.